ఈ మొత్తం ప్రాసెస్ సంబంధించి కొంత దాదాపు ఈ 7 డేస్కి సంబంధించినటువంటి కస్టడీలో ఎట్లాంటి అంశాలు రాబడతారు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా వస్తాయన్నది. రైట్ విజయ్, ప్రస్తుతం అక్కడి నుంచి లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాము. అయితే విజయ్, అధికారులు కవితని ఎన్ని గంటలకి తమ కస్టడీకి తీసుకోబోతున్నారు, ఆ తర్వాత ఆమెని ఎక్కడికి తరలిస్తారు, కస్టడీ ఎక్కడ ఉండబోతోంది, ఎక్కడ విచారించబోతున్నారు, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు విచారణ ప్రతిరోజు జరగబోతోంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పండి. కొద్దిసేపట్లోనే ఇదే గేట్ ద్వారా ఎమ్మెల్సీ కవిత బయటికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆమెను ఈడీ హెడ్ క్వార్టర్స్లోనే ఉండి విచారిస్తారు. ఎందుకంటే ఈ గతంలో చాలామందిని విచారించిన సమయంలో కూడా అక్కడే విచారించారు. మహిళల్ని, సోనియా గాంధీని సైతం అదే ఈడీ హెడ్ క్వార్టర్స్లో విచారించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవితను సైతం అదే ఈడీ హెడ్ క్వార్టర్స్లోనే విచారిస్తారు. కానీ సమయం అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు విచారిస్తారా, ఆ సమయం అనేది ఇంకా కోర్టు ఆర్డర్ ఫైనల్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఆ ఫైనల్ ఆర్డర్ అనేది కొద్దిసేపట్లోనే వస్తుంది. కాబట్టి ఈ మొత్తం విచారణకు సంబంధించిన అంతా కూడా ఇక్కడే దాదాపు ఢిల్లీ ఈడీ హెడ్ క్వార్టర్స్లో జరుగుతుంది. నిన్న వచ్చినటువంటి అధికారుల బృందం ఏదైతే ఉందో దాదాపు భానుప్రియ మీనా ఆధ్వర్యంలో జాయింట్ డైరెక్టర్ ఈడీ 12 మంది అధికారుల బృందం ఆమెను ఎక్కడైతే విచారించారో అదే దాదాపుగా నిన్న హైదరాబాద్కు వచ్చిన టీం ఏదైతే ఉందో ఆ టీమే ఈ కేసులో ఆమెను ఇన్వెస్టిగేషన్ చేయనుంది. దాదాపు రేపు ఉదయం 10 గంటల నుంచి దాదాపు విచారణ ప్రారంభమవుతుంది. ఈరోజు సాయంత్రం కూడా అక్కడే ఈడీ హెడ్ క్వార్టర్స్లో ఉంచారు. దాంట్లో ఉమెన్స్కి సపరేట్ సెల్ కూడా ఉంది కాబట్టి అక్కడే ఉంచి ఆమెను విచారిస్తారు. కానీ కొంత రిలాక్సేషన్స్ అడుగుతున్నారు. హోమ్ ఫుడ్ ఒకటి, కావాల్సిన మెడిసిన్స్తో పాటుగా డాక్టర్ అబ్జర్వేషన్తో పాటు ఎప్పుడు వైద్య పరీక్షలకు సంబంధించిన కొన్ని అయితే రిలాక్సేషన్స్ అడుగుతున్నారు. ఆమె ఐబీపీతో ఉన్నారనే విషయాన్ని ఈరోజు కోర్టుకు కూడా వాళ్ళ అడ్వకేట్స్ చెప్పారు. కాబట్టి దాంతోపాటు అడ్వకేట్ సమక్షంలో ఎందుకంటే హార్ష్గా ఈడీ అధికారులు వ్యవహరించకూడదు, ఈడీ అధికారులు ఏవైతే విచారించే సమయంలో కొంత హార్ష్ బిహేవియర్ కూడా చేయొద్దని నిబంధన ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే ఆమెను కొంత అడ్వకేట్ల సమక్షంలో విచారించే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. కొద్దిసేపట్లోనే గేట్ నెంబర్ 3 ద్వారా ఆమె బయటకు వస్తారు. ఇక్కడ నుంచి రౌజ్ రెవెన్యూ కోర్ట్ నుంచి ఇక్కడ నుంచి ఈడీ హెడ్ క్వార్టర్స్కి వెళ్తారు. అక్కడనే విచారణ స్టార్ట్ అవుతుంది, విచారణ అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఈరోజు నుంచి విచారిస్తారా, రేపు ఉదయం నుంచి విచారిస్తుంది కొంత క్లారిటీ అయితే రావాల్సింది. కానీ 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రం ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలోనే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కోర్టు స్పష్టంగా చెప్పింది 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి రౌజ్ రెవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరచాలి. ఆ తర్వాత రిమాండ్కి సంబంధించినటువంటి వాటిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ 7 రోజుల కస్టడీలో ఈడీ ఆమె చెప్పినటువంటి ఆన్సర్స్తో ఏకీభవించకపోతే మరోసారి కస్టడీకి అడిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆమె ఎస్కార్ట్కి ఏదైతే ఢిల్లీ పోలీస్ వెహికల్ అయితే ఎస్కార్ట్కి వచ్చిందో ఆ వెహికల్ కూడా మనం విజువల్స్ చూస్తున్నాం. వాళ్ళు ప్రస్తుతం కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రిలాక్సేషన్స్ అడ్వకేట్స్ అడుగుతున్నారు. విజయ్, కవిత అడిగిన రిలాక్సేషన్స్ కొన్నిటి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకుని ఉన్నాం. అయితే కోర్టు ఏ రకంగా రెస్పాండ్ అయింది, ఆమె అడిగిన అన్ని వెసులుబాటులకి ఓకే చెప్పిందా, కొన్నిటిని ఏమన్నా తిరస్కరించిందా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అన్ని రిలాక్సేషన్ అంటే అడుగుతున్న రిలాక్సేషన్ అంతా కూడా మెడికల్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి కాబట్టి ఖచ్చితంగా వాటికి సంబంధించిన రిలాక్సేషన్స్ అయితే కోర్టు ఇచ్చే అవకాశమే ఉంది. దానికి సంబంధించి ఆమె బయటకు వచ్చిన తర్వాత అడ్వకేట్స్ మాట్లాడితే పూర్తి సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే జడ్జి ఏదైతే ఆర్డర్ ప్రొనౌన్స్ చేశాడో అప్పుడు దాదాపు 7 డేస్ పాటు కస్టడీకి ఇచ్చారు. ఈడీ కస్టడీలో ఆమె 7 రోజుల పాటు ఉండబోతున్నారనే విషయం చెప్పిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆర్డర్ అంతా కూడా బయటకు వచ్చింది. ఇంకా వీళ్ళు ఏవైతే రిలాక్సేషన్స్ ఏవైతే అడుగుతున్నారో వాటికి సంబంధించినటువంటి టైం అయితే కొంత తీసుకుంటారు. ఆమె అడిగిన ఏవైతే ఆ పిటిషన్ అయితే దాఖలు చేస్తారో స్పెషల్ ప్రొవిజన్కి సంబంధించి హోమ్ ఫుడ్తో పాటుగా మెడిసిన్ రెసెస్, దాంతోపాటు కుటుంబ సభ్యులతో రెగ్యులర్ దాదాపుగా డైలీ ఉదయం సాయంత్రం మాట్లాడేది, ఇవి మాత్రం చాలా స్పష్టంగా అడిగారు. కాబట్టి వాటికి రిలాక్సేషన్ ఇచ్చినట్టుగానే తెలుస్తుంది. మనం చూడొచ్చు ఆమెను తీసుకొచ్చినటువంటి కాన్వాయ్ అయితే ఉందో ఆ కాన్వాయ్ రెడీ అవుతుంది. కొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి ఆమె ఢిల్లీ ఈడీ హెడ్ క్వార్టర్స్కి వెళ్తారు. అక్కడ దాదాపుగా విచారణకు సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో 7 రోజుల పాటు కస్టడీ అంతా కూడా దాదాపు ఈడీ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్లోనే జరుగుతుంది. కాబట్టి మొత్తం ప్రాసెస్కి సంబంధించి అంతా కూడా ఈరోజు నుంచి 7 రోజుల పాటు విచారణ అయితే చేయనున్నారు. ఢిల్లీ పోలీస్ వెహికల్స్ కూడా రెడీ అవుతున్నాయి. కొద్దిసేపట్లోనే ఆమె బయటికి వచ్చేటటువంటి పరిస్థితి చూస్తున్నాం. వెహికల్స్ అంతా రెడీ అవుతున్నారు. ఉదయం పూట వెళ్ళేటప్పుడు గేట్ నెంబర్ 3 నుంచి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు దాదాపుగా మళ్ళీ ఇదే గేట్ నుంచి పంపిస్తారా, లేకపోతే ఆపోజిట్ గేట్ నుంచి పంపిస్తారా చూడాల్సింది. చూడొచ్చు పోలీసులు అంతా కూడా రెడీ అయ్యారు. ఆమె బయటికి తీసుకొచ్చినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం.